సార్ ఒక్కసారిగా ఏపీలో ఉన్న పాలిటిక్స్ నే కావచ్చు, ముఖ్యంగా దేశం అంతా కూడా తెలుగు వారందరూ కూడా మిమ్మల్ని చూసే విధంగా ఒక్కసారిగా టర్న్ చేసేసుకున్నారు. కేకే సర్వీసెస్ పేరుతో చేసినటువంటి సర్వే మొన్న మీరు ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చారో చెప్పాలంటే ఒక సంచలనం రేపుతుంది. అంటే అంత హ్యూజ్ గా కూటమికి కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీకి కావచ్చు, ఇన్ని సీట్లు వస్తాయా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కానీ మీరు చాలా క్లియర్ గా ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది కూడా చెప్పుకుంటాం జరిగింది. ఎంత ఎలా ఉంది సార్, అంత నమ్మకం ఎలా కుదిరింది సార్ మీరు చేసిన సర్వే మీద? ఏంటి సార్ అంత ఇంపాక్ట్ ఎలా కనిపించింది? థ్యాంక్ యూ అండి. బట్ అంటే ఫైనల్ గా నమ్మకం అంటే ఇప్పుడు ఇండివిజువల్ గా చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఈ నెంబర్ రావాలని, ఈ నెంబర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి లేదా ఈ నెంబర్ చెప్పాలని కాదు, ఒక్కొక్కరు ఎదురుగా ఒక్కొక్కరు ఎదురుగా చేసుకుంటూ వస్తున్నాం. స్టార్టింగ్ లోనే చాలా నియోజకవర్గాల వరకు మీకు మనం డిస్కస్ చేసాం. ప్రీ పోల్ లోనే 97 నియోజకవర్గాలు తెలుసుకుని కనపడ్డాయి వైఎస్ఆర్సీ కూటమి, అలాగే ఓకే 23 నియోజకవర్గాలు దీనికి ఉన్నాయి అనుకున్నాం. సో మిగతా మనం బేరీస్ పోస్ట్ పోల్ లో చేయాల్సిన 53, 53 కూడా మాకు ప్రీ పోల్ ముందే తెలుసు. 23 నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు మనం క్లయింట్ చేసాం అనుకోండి, కొన్ని అవి చెప్పలేం ఆబ్వియస్లీ, ఆయన ముందుగానే ఓడిపోతుందని ఓపెన్ గా చెప్పలేం కాబట్టి అవి హోల్డ్ చేసాం. సో రకరకాల కొన్ని ఏముంది ఎడ్జ్ మనకు తెలిసినప్పటికీ కూడా హోల్డ్ చేసాం, ఒకసారి పోస్ట్ పోల్ కూడా వెరిఫై చేద్దాం లేదు. సో అలాగా ఓకే పోస్ట్ పోల్ జరిగిన తర్వాత ఇంకా 25 సీట్లు ఎలా ఉన్నాయని వెరిఫై చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ సీట్కి ఆల్రెడీ కన్ఫామ్ గా చెప్పిన 23 నియోజకవర్గాల్లో కూడా కొన్ని సీట్లు టఫ్ గా ఉన్నాయని వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో 1 ఆర్ 2 ఎడ్జ్ లో తీసుకొని చాలా జాగ్రత్తగా వెరిఫై చేసి ఫైనల్ గా మీకు 14 చెప్పినప్పుడు కూడా 6 నియోజకవర్గాలు కన్ఫామ్ సీట్ లేవని, మేము వేసిన దాంట్లో 8 నియోజకవర్గాలు ఏవని డివైడ్ చేసి చెప్పాం. దట్ డజంట్ మీన్ దట్ ఓకే ఆ 8 లో కూడా పోదని కాదు, మేము చెప్పని వాటిలో కూడా ఇంకో 4 యాడ్ అవ్వచ్చు. సో ఓకే మనం ఓవరాల్ గా చెప్పిన నెంబర్ లో మొత్తం 95, 96, 98% ఎంత అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, యాక్యురసీ రావాలని. ఓకే అంటే ముఖ్యంగా ఇప్పుడు అంటే ఇప్పుడు 151 సీట్ల నుంచి 14 సీట్లు ఇంకా చెప్పాలని మీరు ఇంకా తగ్గుతాయి అని కూడా అంటున్నారు. అంటే అంతలా పడిపోవడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటారు సార? ముఖ్యంగా చాలా ఎక్కువ నేను మంది అడుగుతున్నారు ప్రశ్న. తగ్గుతాయి అనట్లేదు సార్, తగ్గేదానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయో పెరిగేదానికి కొంత ఛాన్సెస్ ఉన్నాయో లేదు. అంటే ఒక 4-5 సీట్స్ మనం మిస్టేక్ చేసాం అవునవును అనుకున్నాం, అది ఇట్ అయినా అవ్వచ్చు. బట్ 14 అనేది తక్కువ, 14 అనేది తక్కువ అనుకుంటారు. బట్ ఆ 14 తగ్గేదానికి కూడా అంతే అంతే ప్రాబిలిటీ, మనకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాను. ఆ 10 నియోజకవర్గాలు చాలా టఫ్ గా ఉన్నాయి కాబట్టి నేను వెయిట్ చెప్పి దట్ డజంట్ మీన్ దట్ అవే గెలుస్తాయి, అవే అవి ఖచ్చితంగా గెలుస్తాయి అని కూడా లేదు. ఆ 8లో మేబీ మనకు తగ్గచ్చు అని చెప్తున్నాను ఓపెన్ గా. ఓకే అంటే అంత అంటే ఈసారి మీ సర్వే అంటే లాస్ట్ టైం కూడా మీరు ఇచ్చినటువంటి 151 అని చెప్పి వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి ఆ నెంబరు ఎంత పాపులర్ అయిందో ఇప్పుడు మీరు చెప్పిన నెంబర్ కూడా చెప్పాలంటే నేషనల్ మీడియాస్ తో సహా మిగతా అందరూ కూడా మీ వైపు టర్న్ అయిపోయారు. అసలు ఇదే గనక జరిగితే అసలు అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇంత భారీగా మార్పులు కోరుకుంటున్నారా అనేది ఒకటి. అసలు ముఖ్యంగా చాలా మంది ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోబోతుంది అని చెప్పి మీరు చాలా ఘంటాపథంగా చెప్పగలిగారు. లేదు సార్, మామూలుగా ఎలా చెప్పగలను అంటే ఇంకా చెప్పిన ప్రాసెస్ సార్, ఓవరాల్ గా 1 బై 1 చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి చెప్పాను. కానీ ఒకటైతే క్రిస్టల్ క్లియర్ గా మాకు ఐడియా ఉంది, మేము ఊహించలేదండి, అసలు అనుకున్నట్టు జరగలేదు. అట్లా కాదు, ఈ నెంబర్ చెప్పే ముందు ఖచ్చితంగా స్టేట్ ఒక వైబ్రేషన్స్ కి అయితే వస్తుంది, ఆల్రెడీ మనకున్న క్రెడిబిలిటీకి ఖచ్చితంగా రీచ్ పెరుగుతుంది. సో దాన్ని టెస్ట్ కానీ చేయాలి, ప్రెజెంటేషన్ కానీ చెప్పేది కానీ ఒక కాన్ఫిడెంట్ గా, మనం కాన్ఫిడెంట్ గా చెప్పేది కాన్ఫిడెంట్ గా చేయాలని ఆ ప్రెసెంటేషన్ అంతా వరకు ప్లాన్ చేసుకొని ఒక చాలా నేను కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి అనుకుంటుంది మామూలుగా ఇలా బెస్ట్ గా చెప్దామని. బట్ మేబీ అని సమీకరణం కుదిరి ఆ వర్కౌట్ అయ్యి వచ్చాము. బట్ మాకు అప్పుడు కూడా ఆప్షన్ ఉంది ప్లస్ 10 ఆర్ మైనస్ 10 చెప్పేదానికి, బట్ కాన్ఫిడెంట్ ఓకే గా మనం ముందుకెళ్దాం, సింగిల్ నెంబర్ కే మనం చూద్దామని. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సజెషన్ ఇచ్చిందంటే కేకే మీరు ఎందుకు 25 ప్లస్ మైనస్ 10 పెట్టుకున్న కోర్స్ చెప్పింది ఏంటంటే, అప్పుడు మీరు ఆల్రెడీ నేను చెప్పిన నెంబర్ 14 ఉంటుంది, ఒకవేళ నేను పొందినట్టు 10 పెరిగిన అలా ఉంటుంది కదా అని. అలా అవును కాదు, మనం ఇప్పుడు ఆబ్వియస్లీ మనం రిస్క్ తీసుకొని ఒక నెంబర్ కి వెళ్దాం, ఆ నెంబర్ నిజంగా దగ్గరలో అటు ఇటుగా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. బట్ ఈస్ట్ అయితే వెస్ట్, వెస్ట్ అయితే ఈస్ట్ వెళ్ళదు కదా అని కాన్ఫిడెంట్ తో ముందుకెళ్ళి దాదాపుగా స్టేట్ లో ప్రతి ఒక్కరూ రీచ్ అవ్వడం టీవీ ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా ఇలా చేసిన ఇంటర్వ్యూస్ ద్వారా, ప్లస్ నాకు ఇంతకు ముందు కూడా చేసిన ఇంటర్వ్యూస్ మనం ఇంటర్వ్యూ చేసాం, మళ్ళీ ముందు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మళ్ళీ మన ఎలక్షన్స్ తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నాం చేస్తాం. సో అవునవును ఇలాగా టచ్ అంటే కనెక్ట్ దాని మీద ఉంటుంది, స్టాండ్ అయి ఉండే అంత బలంగా ఉండగలుగుతారా సార్ ఈసారి కూడా? నాకు ఉంటాం ఆబ్వియస్ గా బలంగా. అంటే మనకు ఆ నెంబర్ మీకు పెద్దది చిన్నదని మీకు అనిపిస్తుంది సార్, మామూలుగా ఎమోషన్ నాకు ఆబ్వియస్ గా తెలుస్తుంది ఫిజికల్ గా.
బట్ ఆ అవును నెంబర్ కి అనేదానికి ఒక ఎమోషన్ ఉండదు, అది ఎక్కడ స్టిక్ ఆన్ అవుతుంది అక్కడే స్టిక్ ఆన్ అవుతుంది. నెంబర్ అనేదానికి ఆ ఎమోషన్ పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా కీన్ ఫైట్ చేసినప్పుడు వేయాల్సి వస్తుంది. ఢిల్లీని ఈ 8 నియోజకవర్గాలు వేయలేకపోయాం, ఆ ఎమోషనల్లీ కాకుండా నెంబర్ కొంచెం అటు వాళ్తుంది. అట్లా కాకుండా ఎమోషనల్లీ కొంచెం వేసుకోవాలనుకున్నప్పుడు చాలా నియోజకవర్గాలు అటు ఇటు మారుతాయి, ఏమన్నా అదంటే అటువంటి పెద్దగా ఉంటాయి. అంటే ముఖ్యంగా మీరు జనసేన గురించి 21కి 21 కూడా ఈసారి గెలిచేందుకు ఆస్కారం ఉందని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. ఇది జనసేన వాళ్ళు చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నారు సార్. మిమ్మల్ని ఎక్కడైనా సార్ అంటే 21 సీట్లు గెలవడం అంటే మాటలు కాదు. అది కూడా చెప్పాలంటే మీరు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఈసారి జనసేన పార్టీలో ఉన్నా కానీ ఎక్కువ సీట్లు అంటే పార్టీ ఇది అధికారం పార్టీకి సంబంధించిన అవునవును మాజీ ఫిగర్ అదే అంతే తర్వాత కదా. నీకు అంటే ఇప్పుడు మనం 14 అనేది తగ్గచ్చు పెరగచ్చు, 4 సీట్లు ఉన్నాము అటు ఇటు ఇప్పుడు మార్జిన్ చెప్తున్నప్పుడు. కానీ సెంటర్ పాయింట్ చెప్తున్నాం మనం, ఏ సెంటర్ పాయింట్ బేస్ ఓకే చేసుకొని చెప్తున్నాం అనేది. సో ఓకే 14 లెట్స్ అది మనం ఆ నెంబర్ కే రీచ్ అయ్యింది లేదా 1 or 2 నెంబర్స్ వచ్చినా కానీ. సో ఇఫ్ 18 లో ఇప్పుడు ఎప్పుడైనా మిడ్ నైట్ చేసి ఎప్పుడు లేపు అడిగినా కానీ 18 తగ్గదు అంటారు. 21 వస్తాయా అనేది మేబీ అది ఇంకా ఒక డౌట్ ఉంది కదా, 20 చెప్పాము ఒకటి తగ్గచ్చేమో అని ఒక డౌట్ ఉండొచ్చు. బట్ 18 అనేది నాకు ఓకే అసలు మామూలుగా నరనగర్లో ఎక్కడ వెళ్ళినా డౌట్ లేదు అంత వెరిఫై చేసిన. సో ఓకే 18 మరి 100% 18 సీట్లు అయితే మాత్రం 100% వస్తుంది అంట. అసలు దాని డౌట్ లేదు సార్, రిజల్ట్ కోసం కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు 18 సీట్లు అయితే మనకి. సో ఓకే సో అంటే ఓవరాల్ సో అందు కాబట్టి ఈ ఫ్యాక్టర్ ఆ విధంగా ఆలోచించినప్పుడు ఇది కానీ అదే విధంగా కన్ఫైన్ అయితే ప్రధాన టెక్నికల్ ప్రధాన ప్రతిపక్షం అనేది జనసేన అవుద్ది అనేది. వై నాట్ 21 అనేది ఎందుకు ట్యాగ్ లైన్ ఇంట్రొడ్యూస్ చేశానంటే, అంటే 21 కంటెస్ట్ చేసినప్పుడు 21 గెలుస్తామనే ఆలోచన కానీ భావన మామూలుగా అనుకోవచ్చు కానీ ఎవరి దగ్గర లేదు. నాకున్నంత ఓకే సమాచారం వరకు నరమానవులు సహజంగా 21 21 కొట్టాలి మనం పనిచేయాలని ఏ కార్యకర్త అనుకోనుండ్రు. బట్ ఇక్కడ టెక్నికల్ ఏమంటే మనం మాక్సిమం సీట్స్ కొట్టాలని శ్రీకాకుళం నుంచి అక్కడ మనకు రాయలసీమ వరకు పనిచేసిన ప్రతి ఒక్కరు అనుకున్నారు రైల్వే కోడర్ వరకు. ఓకే సో ఇండివిజువల్ గా వాళ్ళ ఓకే అంటే నియోజకవర్గం వాళ్ళకు గెలిపించాలి పైన. ఓకే అంటే కంప్లీట్ గా ఇప్పుడు చాలా మంది ఏంటంటే అసలు ఈ కూటమి గెలవటానికి ముఖ్య కారణం ఏంటంటారు సార్? ఇంత హ్యూజ్ రెస్పాన్స్ రావటానికి కావచ్చు ఫస్ట్ దేని గురించి ఫస్ట్ అంటే అంటే ఫస్ట్ ఆబ్వియస్లీ కూటమి గెలవడానికి ఫస్ట్ కారణం ప్రధాన కారణం కూటమి. కూటమి కూటమి లేకపోతే ఇప్పటికి చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండేది, పోటీ ఇచ్చినది, ఎన్ని సీట్లు వస్తుంది రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. బట్ ఈ ఓకే విధంగా దీన్ని అంటే దీన్ని ముందు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటారు సార్? కూటమిగా వెళ్ళాలి మనం, ఎన్ని ఎంత మంది ఇబ్బంది పెట్టినా సపరేట్ గా వెళ్ళాలని ప్రయత్నించినా కానీ ఒక తాటిపైకి తీసుకొచ్చింది ఎవరంటారు సార్ అంటే ఆబ్వియస్ గా అందరి పాత్ర దీంట్లో ఉంది. బట్ ప్రధాన భూమిక పోషించిన మటుకు పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ. పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటే సీట్లు ఇంకా ఎక్కువ తీసుకొచ్చని తక్కువ తీసుకొచ్చని అసలు ఇన్ని ఎందుకు తీసుకున్నారని చెప్పి చాలా అప్పుడు డిస్కషన్స్ నడిచాయి. కానీ ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి డిసిషన్ ఏది కరెక్ట్ అని అంటారు సార్? 21 సీట్లకు సంబంధించి ఇప్పుడు నేను యాజ్ ఏ మీ మీరు మామూలుగా జనాలు దాంట్లో ఫ్యాన్స్ లేదా ఫాలోయర్స్ మాట్లాడడానికి నేను ఒక అనలిటికల్ గా దాన్ని అనలైజ్ చేసి ఇంకా ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమలాపురం ఉంది, రాజధాని చాలా నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో కంఫర్టబుల్ సీట్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు అవుట్ స్టైల్ గా మాట్లాడేదానికి ఇన్ సర్కిల్ గా నాకు చాలా విషయాలు తెలుస్తాయి కాబట్టి మాట్లాడేదానికి చాలా ఇంకా ఫేవరెట్ నియోజకవర్గాలు ఉన్నాయి, మంచి నియోజకవర్గాలు ఉన్నాయి, నెంబర్ పరంగా కూడా అడ్వాంటేజ్ ఉన్న పర్సంటేజ్ అవకాశం ఉంది. ఇంకా అంటే బెటర్ గానే జనసేన గెలిచే సీట్స్ సీట్స్ బెటర్ గా నెగోషియేషన్ కూడా చేసి ఉండొచ్చు. దే హావ్ దట్ రైట్ అండ్ దట్ స్పేస్ మేబీ నెగోషియేషన్ విషయంలో ఆబ్వియస్లీ టీడీపీ ఫేవర్ అయింది, జనసేనకి కొంచెం తగ్గాల్సి ఉంది. ఇట్స్ అంటే ఏ పొత్తులో అయినా అది ఆ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆబ్వియస్ గా. ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. మీకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ అంటే మీరు మొన్న కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం అంటే మినిమం 30+ ఏ వస్తుందని ఇప్పుడు పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతారు సార్? ఎందుకంటే అలా ఇప్పుడు అన్ని వచ్చేసినాయి కాబట్టి పర్మిషన్స్ కూడా లేదు మనకు వచ్చాయి. మెజారిటీ స్టిల్ స్టాండ్ అనేది సేమ్ పాయింట్ సార్, అది 40 50 పైన ఇంకా ఎక్కువ వెళ్ళచ్చు. బట్ అది అది ఆ రిస్క్ ఆ క్లోజ్ సర్కిల్ దగ్గర వెరిఫై చేయట్లేదు, ఎందుకంటే మేము ఈ ఎడ్జ్ చూస్తున్నదానికి సరిపోతుంది, మెజారిటీ మీద కూర్చోట్లేదు ఎక్కువసేపు. ఓకే సో మాకు స్టిల్ స్టాండ్ అనేది సేమ్ పాయింట్ సార్, 30 మినిమం అనేది ఉంటుంది. మాక్సిమం 40 వెళ్ళచ్చా, 50 వెళ్ళచ్చా, 50 వెళ్ళచ్చు అనేది అన్ని అట్టుగా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే మాక్సిమం అయితే 30 రీచ్ అవుతారు 100%, మినిమం తక్కువ మినిమం తక్కువ 30 వరకు. ఓకే 30 పైన ఉంటుంది కానీ 30 తక్కువ అయితే ఉండదు. 30 దగ్గర సార్ ఓకే అంటే పైన ఈసారి అనేది. జనసేన చాలా అంటే ఈ కూటమి గెలవటానికి కావచ్చు అంటే రాయలసీమలో కూడా చాలా జగన్ గారికి సంబంధించి వైఎస్ఆర్సీపీ చాలా పట్టున్న జిల్లాలు 2-3 ఉన్నాయి మనకి. బలంగా చూసుకుంటే ప్రకాశం నుంచి చూస్తే అటు
రాయలసీమ అంతా కూడా ఎక్కువగా ఆయన ప్రభావితం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఏంటంటే అక్కడే ఎక్కువ సీట్లు గెలుస్తుంది అనుకున్నారు, కానీ అక్కడ కూడా మీరు ఈసారి వైఎస్ఆర్సీపీ కోల్పోబోతుంది చాలా వరకు అని చెప్పి చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఎంపీ సీట్స్ కూడా. ఇప్పుడు మనం ఓవరాల్ గా చిత్తూరులో 3, కర్నూలులో 3, కడపలో 3 ఇచ్చాం సార్, అంటే 9 సీట్లు ఇచ్చాం మొత్తం కలిపి. అవును సార్, బట్ నేను ఓవరాల్ చెప్పేది ఏంటంటే, లెట్స్ సే మనం ఫెయిల్ అయినప్పటికీ, అంటే రేపు పొద్దున ఇక్కడ 4 సీట్లు ఎక్స్ట్రా వచ్చి, ఇక్కడ 3 సీట్లు వచ్చి కమెంట్ చేసినా, మీరు ఒక తమ్లైన్ గుర్తు పెట్టుకోండి, మొత్తం రాయలసీమలో హాఫ్ ఆఫ్ ది 6 మార్క్ ఎప్పటికి దాటదు, అంటే మొత్తం 52 స్థానాలు ఎప్పటికంటే ఈ ఎలక్షన్స్ చెప్తాను. సో హాఫ్ ఆఫ్ ది మనకి 26 మటుకు ఇంపాసిబుల్ కేసు అనమాట. ఇందాక మీరు అడిగారు చూడండి, మీకు 18 సీట్లు వస్తాయని నమ్మకం ఉందంటే, అట్లా నాట్ 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 1% అవకాశం లేదన్నట్టు, అలాగే 1000 సీట్లు దాటేదానికి కూడా నాట్ 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 1% అవకాశం లేదు. ఓకే. అంటే ఈసారి ఈ అంటే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది ఈసారి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఎంతవరకు ఉండొచ్చు అంటారు సార్? గతంలో ఉన్న మెజారిటీ వస్తుంది అంటారా, ఈసారి తగ్గిపోద్ది అంటారా? మెజారిటీ యొక్క పర్సంటేజ్ తగ్గొచ్చు అండి, 10,000 అట్టి ఉండొచ్చు, కానీ మా ఆఫీసు గా ఆ యొక్క టోటల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ తగ్గుతుంది. ఓకే. ఇంకా చంద్రబాబు గారికి కూడా చాలా మంది ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యంగా ఈసారి వైనాట్ కుప్పం అని చెప్పేసి వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని చాలా ప్రచారం చేస్తున్నారు, ఆయన కూడా మెజారిటీ తగ్గుతుందని ఇంకొకటని. రైతులు తప్పలేదు సార్, ఇప్పుడు మామూలుగా అది మీరు ఇంకో రకంగా చూస్తున్నారు, ఒక లీడర్ అవతల లీడర్ యొక్క మెజారిటీ తగ్గించాలని ప్రయత్నించడం ఏం మిస్టేక్ ఏంటి తప్పు ఏంటి, అది రిజల్ట్ ఓకే తగ్గచ్చా పెరుగుతున్న విషయం, దాంతో దాని ప్రయత్నంలో ఇబ్బంది లేదు కదా. అవును సార్, అవును సార్. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఏ రీజన్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొన్ని ఇటు మద్యం పాలసీ కావచ్చు, ల్యాండ్ యాక్ట్ కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారంటారు సార్? ఈసారి ప్రజలు దాన్ని మైండ్ లో పెట్టుకుని ఓటేశారంటారా? ఒక్కొక్క రకంగా ప్రభావితం చేసింది సార్ ఓవరాల్ గా, అంటే ఒకే అంశం కాదు, ఫైనల్ ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ దాన్ని ఎమోషనల్ గా హైక్ తీసుకెళ్ళింది సార్ ఒపోజిషన్ కి, అంటే ఆల్రెడీ డిస్కషన్ లో ఉన్నది మీకు ఫైర్ యాడ్ చేసినట్టు ఉండొచ్చు, కానీ అప్పటికే పీపుల్ డివైడెడ్ దే హావ్ డిసైడెడ్ హోమ్ టు ఓట్ అని అనిపిస్తుంది. అలాగే మీకు రాజధాని అంశం తీసుకుంటే కృష్ణా జిల్లాలో ఎక్కువ ఉండొచ్చు, అలాగే విశాఖపట్నం తీసుకుంటే ఆ రాజధాని అంశం వాళ్ళకి కనెక్ట్ అవ్వక ఎక్కువ ఇంత నీటి పైప్ ఉండొచ్చు, మీకు రాయలసీమలో లేదా కడపలో షర్మిల గారి ఇష్యూ కానీ ఫ్యాక్టర్స్ కానీ అక్కడ ఇష్యూస్ ఎక్కువ ఉండొచ్చు, ప్లస్ కొన్ని జిల్లాలు చిత్తూరు అనంతపురం లో ఆల్రెడీ టీడీపీ ఓట్ బ్యాంక్ బలంగా ఉన్న ఉంటాయి, సో వాళ్ళకి అడ్వాంటేజ్ కొంచెం ముందుకు అడ్వాంటేజ్ తీసుకునే ఆస్కారం ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. అంటే కొంచెం అంటే కొన్ని కొన్ని సర్వేల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత అంటే పర్సంటేజ్ లాస్ట్ టైం 2 ఎలక్షన్స్ కన్నా చూసుకుంటే ఈసారి కొంచెం పెరిగే అవకాశం ఉందంటున్నట్టుగా చెప్పారు సార్. మోస్ట్లీ 1% మేబీ యాడ్ అవ్వచ్చాము, బట్ అంత మార్జినల్ డిఫరెన్స్ ఉంది సార్ ఓవరాల్. షర్మిల గారి వల్ల కూటమికి ఏమన్నా కలిసి వచ్చిందంటారు, వ్యతిరేక షర్మిల గారి ఓట్లు వల్ల, షర్మిల గారి వల్ల వైఎస్ఆర్సీపీ నష్టపోయింది, నష్టపోయిన ఓటు బ్యాంకింగ్ వల్ల కూటమి కలిసి వచ్చింది, కూటమి కలిసి వచ్చింది కూటమి డైరెక్ట్ సార్ డైరెక్ట్ బెనిఫిట్ కాదు మోస్ట్లీ, ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ నుంచి వైఎస్ఆర్సీపీ ఎవాల్వ్ అయింది కాబట్టి, ఇఫ్ అగైన్ కాంగ్రెస్ మన స్ట్రాంగ్ అయిపోతే వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంకింగ్ కి అబ్వియస్లీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకా క్లోర్ గా ఉంటుంది కడప జిల్లాలో తనే పార్లమెంట్ గా కండక్ట్ చేస్తున్నప్పుడు, సో వారికి వచ్చే ఓట్లలో కూడా అబ్వియస్గా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ అయితే ఇంకా మనకి కంప్లీట్ గా మీరు ఈసారంటే చాలా మంది ఆశగా ఎదురు చూసేది రేపు రిజల్ట్ కోసం. ఆ రిజల్ట్ తర్వాత మరొకసారి మిమ్మల్ని కలుస్తాను. ఈ ఈ పాయింట్ మీద ముఖ్యంగా ఈ నెంబర్ మీద అయితే మీరు స్టాండ్ తీసుకుంటున్నారు కదా? ఫైనల్ నెంబర్స్ మీద అవును సార్, 14, 161, 21, 7 7. స్టాండ్ అయితే ఉందండి కంపల్సరీ ఆఫీస్ గా, బట్ ఆఫీస్ లో అందరికీ ఉన్న క్యూరియాసిటీ నాకు ఉంది, బట్ ఈస్ట్ వెస్ట్ వెస్ట్ ఈస్ట్ అనేది 100% కాన్ఫిడెంట్ గా ఉన్నాను, అంటే డౌట్ లేదు. అంటే ఈస్ట్ వెస్ట్ మీరు అన్నట్టు క్లీన్ స్విప్ చేసేస్తుంది ఈసారి కూటమి అని చెప్పారు, 100% అయిపోద్ది అంటారు సార్? అసలు ఎక్కడ ఛాన్సెస్ ఉండవు అంటారు? అంటే 100 క్లీన్ స్వీప్ అనేది అంటే ఎట్లా సార్, మీరు అనేది మీరు ఏ టెక్నాలజీ అంటారు, అంటే పోతే ఇప్పుడు ఉన్న 15కి 100 15, 19కి 19, అట్లా 34 సీట్లలో. అంటే ఇప్పుడు ఇట్లా ఒక్కటి, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఒక్క సీటు వచ్చినాక క్లీన్ స్వీప్ కింద రాదు, సో అవును అలాంటి సార్, ఛాన్సెస్ అవును ఉండొచ్చు, సార, ఏదైనా నియోజకవర్గం రావచ్చు అది వేరే విషయం, ఒకటి అటు ఇటు అదే ఉండొచ్చు అంటారు. ఈస్ట్ వెస్ట్ అంటే కంప్లీట్ గా నేను ఇప్పుడు కూటమి గెలుస్తుంది మంచి మెజారిటీతో అన్నాం, దాంట్లో ఎడ్జ్ తీసుకున్నాం, అలాగే వైఎస్ఆర్సీపీ గెలిచింది అంటే తూర్పు నుంచి పశ్చిమ అవుతుంది ఓవరాల్ గా, కూటమి ఓకే. గెలిచింది మంచి మెజారిటీతో, బట్ అనుకున్నట్టు కాకుండా ఒక 5 సీట్లు 10 సీట్లు తగ్గే మనం చెప్పిన దానికి, ఎందుకంటే మేము మేము రైట్ అవ్వాలంటే 4 రకాల 4 ప్రాపర్టీస్ రావాలంటే మేము చెప్పిన జనసేన సీటు రావాలి, వైసీపీ సీటు రావాలి, బీజేపీ సీటు రావాలి, టీడీపీ సీటు రావాలి, 4 ఫ్యాక్టర్స్ లో కరెక్ట్ అయినప్పుడు మేము అంటే
మీ సింగిల్ నెంబర్ అంటారు, సింగిల్ నెంబర్ లో ఒక ఫ్యాక్టర్ మిస్ అయినా మళ్ళీ వేరే ఫ్యాక్టర్ మిస్ అవుతుంది, ఆ మిస్ అయినాయి రెండు మూడు వరకు అటు ఉండేదని ఉండాలని కోరుకుంటున్నాం మిస్ అయినా. ఓకే, జనసేనలో ముఖ్యంగా ఎవరికి హైయెస్ట్ ఈసారి మెజారిటీ వస్తుందండి సార్? పవన్ కళ్యాణ్ గారి తర్వాత కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ కానీ ఎవరికన్నా వచ్చే అవకాశం ఉందంటారు సార్? ఏ కాన్స్టిట్యున్సీలోనూ భీమవరం నర్సాపురం ఇవి కూడా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెప్తాను, రెండు అంటే కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ ఉంటుందంటారా? కళ్యాణ్ గారి కంటే ఎక్కువ అంటే మేబీ అటు ఇటుగా ఉంటాయి సార్, ఎగ్జాంపుల్ కానీ ఎక్కువ ఓకే, ఉంటుంది ఈ రెండు కేవలం అంటే కళ్యాణ్ గారు. ఆల్మోస్ట్ ఒక రెండు మూడు కాన్స్టిట్యున్సీలు. ఓకే, ఇక లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు సార్? మంగళగిరిలో చాలా మంది అంటే లాస్ట్ టైం కూడా చాలా తక్కువ మెజారిటీతో ఆయన ఓడిపోవడం జరిగింది, ఈసారి ఆయనకి మంచి బాగుంది మెజారిటీ సార్, వస్తుంది అంటారు? తక్కువలో తక్కువ 20 తక్కువ పైన మెజార్టీ ఉంది సార్, 20 30 పార్టీ అని పైన తీసుకోవాలి. ఓకే ఓకే, అంటే ఈసారి అయితే మాత్రం 100% జనసేన ఒక బలమైన అడుగు అసెంబ్లీలో వేయబోతుంది అంటారు. అది కూడా మీరు అన్నట్టు 18 నెంబర్స్ నేను అనేది చాలా. 18 18 అనేది వర్స్ట్ కేస్ నెంబర్ సార్, ఇది బెస్ట్ కేస్ 27 నెంబర్ చెప్తాను అనుకోండి. అందరిలాగే అవును చెప్పాలంటే మీకు ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా జనసేన నుంచి అసెంబ్లీలోకి అడుగు పెడతారు. అధ్యక్ష ఫ్రమ్ జనసేన పార్టీ అని మాట్లాడేదానికి 100కి 100% ఆస్కారం ఉందండి. ఓకే, అంటే కంప్లీట్ గా ఈసారి మీరు అన్నట్టు అధికారంలో ఆ పార్టీ ఉన్నా గానీ, టీడీపీకి సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చినా గాని, ప్రధాన ప్రతిపక్ష పాత్ర జనసేన మాత్రం తీసుకోగలుగుతుంది ఈసారి అని నమ్మకంగా చెప్తున్నారు. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మా తర్వాత మనకి రిజల్ట్ తర్వాత మరొకసారి మేము మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.